हेलो शालिनी, वस्तुनंद्रा, कम फास्ट, ऑन द वे. हे, वन सेकंड, होल्ड द लाइन, माय डैड इज कॉलिंग. हाय, हाउ आर यू? हे गॉर्जियस, व्हाट आर यू डूइंग? या I'm absolutely free. Na guest house lo kaluddama? Yeah, sure. Why not? Nenu akka 20 minutes lo untanu. On the way ra. Eti, inta late a? Traffic jam baba. Traffic ekku undi anduke. Wait. Tickets ayipoyay ra. House full board pettesaru. Ippudu cheptav enti? I'm already on the way. Almost reached. Sorry ra, black lo kuda tickets levu. Okay, I'm going back. Hello sir, na peru Rajiv. I work for a software company. Em bro, english lo maatladutunnav? Kalpana, please try to understand me. Those bastards, ikkada inka emaina problem create chestarani, I did that. నువ్వు వాళ్ళని డీల్ చేయలేకపోతే నేను డీల్ చేసేదాన్ని. ఐఎమ్ లీవింగ్. కల్పన ప్లీజ్, ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నా? ఇది చిన్న విషయమా? అయితే నేను ఏం చేసి ఉండాల్సింది? పోలీస్ వాళ్ళతో గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిందంటావా? నువ్వు నిజంగా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే ఐ వుడ్ హావ్ రియల్లీ అప్రిషియేటెడ్ ఇట్. ఈ జన్మలో నీకు నేను అర్థం కాదు, నా బాధ అర్థం కాదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆఫ్ యూ రాజీవ్. It's a very wrong impression. సరే, అతన్ని సపోర్ట్ చేయండి. పద వెళ్దా, ఆకలి వస్తుంది. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. పద. దాట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. ఇట్స్ వెరీ నైస్ గర్ల్. అందుకే వేస్తాను. అలాగైతే ఈ జేమ్స్ మాథ్యూస్ ఎవడు? అదంతా నీకు అనవసరం. నువ్వు నా వల్ల వచ్చా కంపెనీలోకి, మర్చిపోకు. నువ్వు కాకపోతే ఇంకొకటి తీసుకొచ్చిండేవాడు. వాట్? యు ఆర్ సచ్ ఎ పిచ్, ఐ టెల్ యు.
You are worse than that. Your team has done excellent job. Swapna, మన బెంగళూరు ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చేయడానికి ఎవరు వెళ్తున్నారు? ఆర్సీ మూర్తిని పంపిద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే. సార్, if you don't mind, బెంగళూరు నేమ్ వెళ్తాను. Are you sure? Yes, sir. ఏమైంది? Why do you want to go? ఎల్లుండి బర్త్డే కదా. అందుకే. అయితే బాస్ లీవ్ థాంక్స్ చేశాడా? ఏ కార్తీక్. ఇది పర్సనల్ గా మాట్లాడాలి. రే నీకు విషయం తెలుసా? కల్పన రాజు బ్రేకప్ అయింది. నీకెలా తెలుసు? ఐ నో రా. కల్పన చాలా సీరియస్ గా ఉంది. రేపు బెంగళూరు వెళ్తుంది. ఎల్లుండి తన బర్త్డే పెట్టుకుని రేపు బెంగళూరుకి. అరే కార్తీక్, మామూలు నువ్వు తాగవు కదా? ఏంటి సెలబ్రేటింగ్ దేర్ బ్రేకప్? నువ్వు ఎలాగన్నా అనుకోరా, నాకు ఇప్పుడు తాగాలనిపించింది అంతే. రే కార్తీక్, ఇప్పుడు నాకు నీ ప్రేమ ఎందుకు నిజం అనిపిస్తుందిరా. ఏండి నాకు బాబు, నాకు కూడా బాబు పిలబడరా. నాకు కూడా నాకు బాగా నిద్ర వస్తుందిరా. నాకు కూడా. నీ గురించి మీ ఫ్లాట్ కి వెళ్ళాను. సంజయ్ చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావని. ఎందుకంత డల్ గా ఉన్నావు? నథింగ్ లైక్ దట్. మరి హ్యాపీగా ఉండు. నేను హ్యాపీగా లేనని ఎవరు అన్నారు? ఆ క్వశ్చన్ నిన్ను అడగాలి. అవసరం లేదు. ఐ నో ఐ యామ్ హ్యాపీ. అయితే ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తాను, మూసుకో. ఇప్పుడు నీకు ఏ కలర్ కనిపించింది? రెడ్. చూసావా, రెడ్ అంటే నువ్వు డిస్టర్బ్డ్ గా ఉన్నావు, పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా లేవు. అంత లేదు. నువ్వు పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా ఉండుంటే నీకు ఎల్లో కలర్ కనిపించేది. అది నిజం, ప్రామిస్. అవునా? అయితే నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకో. ఏ కలర్ కనిపించింది? రెడ్. చూసావా, అంటే నువ్వు కూడా డిస్టర్బ్ గా ఉన్నావు. నీ వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? 1 మినిట్. నాకు ఇప్పుడు ఎల్లో కలర్ కనిపించింది, అంటే నేను పీస్ఫుల్ అండ్ హ్యాపీ అన్నమాట. కల్పన, లైఫ్ లో ఏ దూరం అయినా, డబ్బు ప్రేమ వాట్ ఎవర్ పర్వాలేదు, కానీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్ దూరం అయితే వీఆర్ డెడ్. నీకెప్పుడు కోపం రాదా? ఒకసారి మా అక్క మీద కోపం వచ్చింది. ఏం చేసావు? అక్కతో మాట్లాడలేదు 1 ఇయర్, అంటే 1 మంత్ మాట్లాడలేదు. ఇది నిజం. అది 1 డేనే మాట్లాడలేదు. ఇంకెవరి మీద కోపం రాలేదా? ఫస్ట్ టైం నేను సిటీకి వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ నన్ను బండోడా అన్నాడు కదా, అప్పుడు అతని మీద కోపం వచ్చింది. నేను నిన్ను ఫాలో అవుతున్నానని చెప్పి గేట్ దగ్గర నా మీద అరిచావు కదా, అప్పుడు నీ మీద కోపం వచ్చింది. ఇంకా మాధవి మీద. తను షాటింగ్ లో కలిసింది, హైదరాబాద్ లో కలుస్తానంది, కలవలేదు. కాల్ చేస్తే కట్ చేసింది. పాపం ఏదో ప్రాబ్లం అనుకుంటా. నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు? యు వెరీ లక్కీ. నాకు తెలుసు. ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్ రావడం అవసరం అన్న వదిలిపెట్టడానికి. ఏం పర్లేదు, నేను డ్రాప్ చేసి నేను ఫ్లాట్ కి వెంటనే వెళ్ళిపోతానులే. నువ్వు శంషాబాద్ నుంచి ఇంటికి వెళ్లే లోపల నేను బెంగళూరు వెళ్ళిపోతాను.
కాలింగ్ బెల్ ఎవరైనా కొట్టారా? లేదే, ఎందుకు అలా అడుగుతున్నా? మామూలుగానే. పార్సల్ వచ్చిందా? అవును, నీకెలా తెలుసు? అరే వచ్చిందట్రా. Thank you so much. Wait, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మనందరం కలిపి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. 12 అవుతుంది. కలిసా? అదేలాగా. ల్యాప్టాప్ ఓపెన్ చేయ్. ఓకే, కానీ నెట్ కనెక్ట్ చేయ్. ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. Yes, కనెక్ట్ అయింది. Hey! Hi! Oh, hi guys, how are you? Oh my god. Happy birthday, and this is the cake for you. Yeah. హే కల్పన, హే థ్యాంక్ యూ సో మచ్ నాక థ్యాంక్స్ కార్తిక్ చేశాడు ఇదంతా, వాడికి థ్యాంక్స్ చెప్పు. హ్యాపీ బర్త్డే కల్పన. హే కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఇస్ సో నైస్, యు నో. ఇట్స్ ఓకే కల్పన. హే హే విను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనా? డాడీ కాల్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా కల్పన. థ్యాంక్ యూ డాడీ. కానీ ఇయర్ మీరు ఫస్ట్ కాదు. అదేంటి? నా సెలబ్రేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. కార్తిక్ సెలబ్రేట్ చేశాడు. ఓకే ఓకే, మరి రాజు విష్ చేశాడా? నానా, రాజీవ్ నాకు సూట్ అవడు. I don't think he's the one. అదేంటి? ఏం జరిగింది అసలు? నాన్న, మీతో తర్వాత మాట్లాడతాను, పెట్టేయండి. వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, చందా ఇవ్వండి సార్. సాయంత్రం ఆ ఫ్లాట్ కి రండి, నేను తప్పకుండా ఇస్తాను. ఈసారి మనం కూడా వినాయక విగ్రహం పెడదాం రా. మన దగ్గర డబ్బులు ఎక్కడివి? మనం కూడా మనీ కలెక్ట్ చేద్దాం. ఇస్తారా? వాళ్ళు కూడా వినాయక విగ్రహం పెట్టడానికి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కదా. హే కమ్ ఆన్ ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో అండ్ కలెక్ట్ మనీ. బెల్ నువ్వు కొట్టు, నువ్వు కొట్టు, నువ్వు కొట్టు, నువ్వే కొట్టు. నేను వస్తున్నా. హాయ్ కల్పన, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నిన్నే చెప్పావుగా. చెప్పాను అనుకో. అయినా నీ బ్రెయిన్ ఇంత షార్ప్ అని నేను అనుకోలేదు. సరే పద. హే ఏంటి ఫుల్ గ్యాంగ్ వచ్చారు? అక్క, మేం కూడా వినాయక చవితికి విగ్రహం పెడుతున్నాం, చందా ఇవ్వక్క ప్లీజ్. కార్తీక్ మామయ్య నువ్వు ప్లీజ్. ఓకే ఓకే. హే